కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు చేస్తుందని రాయదుర్గంలో వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ యాతన చేస్తున్న అధికార బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులపై భారం వేస్తూ చోద్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2014 నుండి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. గత మే నెల నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 17 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వినియోగదారులపై భారం వేసి పబ్బం గడుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా చమురు ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అమాంతంగా పెంచిందని మండిపడ్డారు. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలపైన మరింత భారాలు మోపుతూ సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క నడ్డు విరిచే విధంగా ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండు కూడా అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ రోజు రోజుకు పెంచుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరల ధరలు తగ్గించాలని ఈ నెల 16 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గం పట్టణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీ రెండు కూడా ఈరోజు రోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహించి తలపెట్టినాం. ఈరోజు మోడీ ప్రభుత్వానికి ఒకటే సూటిగా వామపక్ష పార్టీలుగా మేము ప్రశ్నిస్తున్నాం. మోడీ అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ ఆయాగా అత్యధీన వస్తాయని చెప్పి చెప్పారు. మోడీ అయితే అధికారంలోకి వచ్చారు కానీ అత్యధీన దేవుడు ఎరుగు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలు సత్య దినాల్లో దగ్గర పడాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మోడీ నిజంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే పాలనకు అసమర్థులని చెప్పి సందర్భంగా వామపక్ష పార్టీలుగా మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు చేతన కాకపోతే ఈ దేశాన్ని, దేశ ప్రజలను కరోనా కష్టాల్లో ఉన్నటువంటి ప్రధానికాన్ని ఆదుకోవడంలో మీరు పూర్తిగా విఫలం చెందడం కాబట్టి మీరు ఈ దేశానికి ప్రధానిగా, ఈ దేశ ప్రజలను పాలించే నాయకుడిగా అనర్హుడని చెప్పి వెంటనే మీరు రాజీనామా చేసి దేశ ప్రజలకి బేసరాజుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత జరుగుతున్న దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైనటువంటి ధర, పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పెరుగుదలపైన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గంలో చేస్తున్నాము. ముఖ్యంగా గత గడిచిన మే నెలలో దాదాపు 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం వేసి ఈరోజు తన పంత చాటుకొని పోతా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో మృతులు చెందిన కుటుంబాలను పట్టించుకోకుండా, కరోనా బారిన పడిన వారిని పట్టించుకోకుండా ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకి ఇంకా కొంచెం కష్టం తీసుకురావడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర పార్టీ ప్రభుత్వానికి తల ఒగ్గి వాళ్ళ పన్నులపై పన్నులు భారం వేసుకుంటూ ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలపైన కూడా విపరీతంగా పన్నులు వేసి వాళ్ళ అక్కడ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కూడా మన ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా మన 38 రూపాయల 75 పైసలు ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున ప్రభుత్వ రేటు ప్రకారం ఉంటే దాన్ని రవాణా పన్ను అని చెప్పేసి, రాష్ట్ర పన్ను అని చెప్పేసి ఈ విధంగా పన్నులపైన పన్నులు వేసి ఈరోజు 101 రూపాయ 73 పైసలు వేసేదానికి శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లో ఇది 150 రూపాయలు అయిందని కూడా సంశయం లేదు. నరేంద్ర మోడీ పాలన ఈరోజు బడుగు బలహీన వర్గాల పాలన, పేదలకందరికీ మేము అత్యధిన చేస్తామని అన్నాడు కానీ అత్యధిన కాదు, ప్రజలు నచ్చేదిన తీసుకురావాలి. ప్రజలు ఈరోజు కరోనా కష్టంలో పడి అంత కష్టంతో పొట్టుమిట్టి ఆడుతూ ఉన్నారు. ఈరోజు రైతాంగం నిర్వీర్యం అయిపోయింది. రైతులు ఒక్క చట్టం తీసుకొచ్చాము, నిత్యావసర వస్తువులు అవకాశాలు చూపిస్తున్నాయి. మొదటిసారి అధికారంలోకి వచ్చాము, జిఎస్టీ తీసుకొచ్చాము. మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చాము. ఈరోజు మళ్ళీ ప్రజలపైన పెనుభారం ఇస్తున్నాము. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి ఈరోజు అన్ని రకాలుగా పెట్రోల్ డీజిల్ పైనే కాదు, నిత్యావసర వస్తువుల ధరలపైనే కాదు, ఈరోజు పన్నులపైన కూడా పన్నులు భారం వేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. దీన్ని వామపక్షాల పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ విధి విధానాలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అలా సిపిఐ పార్టీనే కాదు, వామపక్ష పార్టీలే కాదు, అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ